ఇరగవరం మండలం కాకుల ఇల్లందిపర్రు. ఆ ఊరిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో పేదవాడికి ఇళ్ల స్థలాలు కేటాయించాడు. పేదవాడికి ఇచ్చిన ఆ ఇళ్ల స్థలాలను మాకిచ్చారయ్యా ఇళ్ల స్థలాలు అని చెప్పి పేదవాడు అడుగుతా ఉంటే, ఆ పేదవాడు ఇళ్ల స్థలాలను బలవంతంగా కూడా స్వాధీనం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న పాలకులు, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి పాలనలో. నాన్నగారి హయాంలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదవాడికి ఇల్లు కట్టించాల్సింది పోయి, ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది పోయి, పేదవాడికి ఇచ్చిన ఆ ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా లాక్కునే పరిస్థితిలోకి ఇవాళ ఈ వ్యవస్థ దిగజారిపోయిందేనంటే, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గం, పక్కనే నిడుదోవులు, నిడుదోవులు నియోజకవర్గం నుంచి గోదావరి తల్లి గర్భిణి, గోదావరి తల్లిని గర్భం నుంచి ఇష్టం వచ్చినట్టుగా 10 అడుగులు 20 అడుగులు లోతుకు తవ్వేసి యథేచ్ఛగా ఇసుక దోచుకుంటా ఉన్నారు. ఆ దోచుకున్న ఇసుక ఇదే మార్గం నుంచి పోతా ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను కూడా భాగస్వామ్యం చేస్తూ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా నెల నెల 1.5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు అని అంటే, ఇక్కడి ప్రజలు ఆ మాటలు చెప్తా ఉంటే నిజంగా నాకు బాధ అనిపించింది. ఒక వ్యవస్థను ఎంతటి దారుణంగా కూడా దిగజార్చారు అని అంటే, యథేచ్ఛగా ఇసుక దోచుకుంటారు. కలెక్టర్ గారి కళ్ళ ముందరనే వేల లారీలు తిరుగుతూ ఉంటాయి, 1 లక్షల టన్నులు తీసుకొని పోతా ఉన్నాయి ఇసుక. అయినా కలెక్టర్ మాట్లాడు, ఎమ్మెల్యేలకు ఇంత భాగం, కలెక్టర్లకు ఇంత భాగం, ఆ తర్వాత చిన్నబాబుకింత భాగం, పెదబాబుకింత భాగంగా ఇవాళ వ్యవస్థను దోచేస్తా ఉన్నారు. ఇంతటి దారుణంగా చివరికి మట్టిని ఇసుకను కూడా దోచుకునే అన్యాయమైన స్థాయిలోకి ప్రభుత్వం పోతా ఉందనంటే, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపునేమో గోదావరి జిల్లా అంటే బయట ప్రపంచానికి, మనకు తెలిసిన ప్రపంచానికి, ఈ జిల్లానే దేశానికి అన్నం పెట్టే జిల్లా అని చెప్పి అందరం అనుకుంటాం. అటువంటి ఈ జిల్లాలో ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి రైతులను నా దగ్గరకు వచ్చి వాపోతా ఉన్నారు. అన్నా, ఈ నియోజకవర్గంలో నర్సాపురం, అత్తిలి, గోస్తని, వెంకయ్య వయ్యారు కాలువల కింద సుమారుగా 45,000 ఎకరాలు వరి సాగు అవుతుందన్నా. కానీ 4 సంవత్సరాలుగా మా పరిస్థితి గమనించండన్నా, దాల్వా పంటకు ప్రతి సంవత్సరం నీళ్లు వస్తాయా రావు అని చెప్పి భయపడుతూ వ్యవసాయం చేయాల్సిన పరిస్థితిలో మేమున్నామన్నా అని రైతన్నలు వాపోతా ఉంటే, నీళ్లు పక్కనే గోదావరి నది, అయినా నీళ్లు దాల్వా పంటకు సరిగ్గా రాని పరిస్థితి ఎంతటి దారుణంగా ఉంది పరిస్థితి అనంటే, ఆ రైతన్నలు నాతో చెబుతూ, అన్నా దాల్వాలో గింజగట్టే సమయంలో రైతులు అష్ట కష్టాలు పడే పరిస్థితి అన్నా. అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో ఒకవైపున దారుణంగా ఉత్పత్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో మేము వ్యవసాయం చేస్తూ ఉంటే, మరోవైపున అష్ట కష్టాలు పడి ఆ పంటను పండిస్తే, ఆ వరి పంట పండించిన తర్వాత ఇవాళ మా పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉందన్నా. మద్దతు ధర ఏమో వరికి 1550 రూపాయలు అంటారన్నా, కానీ ఇవాళ మేము పోయి తెచ్చుకొని పోయి ఆ వరి తీసుకొని పోయి మార్కెట్లో అమ్మాలంటే 1150 రూపాయలు రావడం లేదన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉంటే, నిజంగా ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. వరి పండిస్తా ఉన్న రైతులు చివరికి ఆ రైతుల దగ్గర నుంచి కూడా ఇవాళ లంచాలు దోచుకునే పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవస్థ తయారైపోయింది. ఐకేపీ సెంటర్లు నా దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పుడు మహిళలు అక్కచెల్లెమ్మ నా దగ్గరకు వచ్చారు, అన్నా మా పేరు చెప్పి కూడా రైతుల దగ్గర నుంచి దోచుకుంటా ఉన్న పరిస్థితి అన్నా. ఇదే నియోజకవర్గంలో సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ZPTC భాగస్వాముడిగా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యేకింత భాగం ఇచ్చి జరుగుతూ ఉన్న పరిస్థితి అన్నా. ఐకేపీ సభ్యులుగా మా పేర్ల మీద దొంగ అకౌంట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు, ధాన్యం కొనుగోలు చేసి చేయకపోయినా చేసినట్టుగా రాసుకుంటా ఉన్నారు, దొంగ అకౌంట్లు మా పేరుతో ఓపెన్ చేసి మా డబ్బులు కాజేసే పరిస్థితిలోకి ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గంలో వ్యవస్థ దిగజారిపోయిందనన్నా అని చెప్పి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు కూడా వాపోతా ఉన్న పరిస్థితి ఇక్కడ చూస్తా ఉన్నాం. అష్ట కష్టాలు పడి ఆ రైతన్న ఆ వరి మిల్లర్ల దగ్గరికి పోయి అమ్ముకుంటే, ఆ మిల్లర్ల దగ్గర నుంచి ఇవాళకి
45 రోజులు పైగానే అవుతా ఉన్నా ఇవాళ కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో రైతన్నని ఇవాళ అవస్థపడే పరిస్థితిలో ఇవాళ బాధపడే పరిస్థితిలో రైతన్న ఉన్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదు.